డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ మరోసారి అదిరిపోయే ప్రదర్శనతో ఐపీఎల్ ఫైనల్స్కు దూసుకువెళ్ళింది. తొలి క్వాలిఫైయర్లో ఓటమి పాలైనప్పటికీ గెలవాలన్న కసితో బరిలోకి దిగి ముంబైని భారీ తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్లో ఆ తర్వాత బౌలింగ్లో సమిష్టిగా విజృంభించి వరుసగా 2 ఏడాది ఐపీఎల్ టైటిల్ వేటలో నిలిచింది. ఇక ఆదివారం ఫైనల్ ఫోర్లో చెన్నై సూపర్ కింగ్స్తో తలపడబోతోంది. లీగ్ దశలో అత్యధిక విజయాలతో టాప్లో ఉన్న గుజరాత్ టైటాన్స్ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. హోరాహోరీగా సాగిన క్వాలిఫైర్ 2 పోరులో విజయం సాధించింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరిగిన ఈ మ్యాచ్లో 62 పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టైటాన్స్ 233 పరుగుల భారీ స్కోరు చేయగా అనంతరం బ్యాటింగ్కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 171 పరుగులకే పరిమితమైంది. ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఫైనల్లో అడుగుపెట్టింది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ బ్యాటర్లు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేశారు. యువ బ్యాటర్ శుభ్మన్ గిల్ సెంచరీతో మెరవగా సాయి సుదర్శన్ 43, హార్దిక్ పాండ్యా 28 పరుగులతో రాణించారు. అనంతరం 234 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన ముంబై 18.2 ఓవర్లలో 171 పరుగుల వద్ద ఆలౌటైంది. మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీ చేయగా హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ కాసేపు మెరుపులు మెరిపించాడు. ఇక ఎప్పటిలాగానే రోహిత్ శర్మ 8 పరుగులకే పెవిలియన్ చేరగా కామెరన్ గ్రీన్ 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. సూర్య కామెరన్ గ్రీన్ జోడి 4 వికెట్కు 52 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పిన భారీ లక్ష్యం కావడంతో ముంబై ఓటమి తప్పలేదు. శుభ్మన్ గిల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. May 28న ఇదే వేదికపై ఐపీఎల్ 2023 ఫైనల్ జరగనుంది. తొలి క్వాలిఫైయర్లో ఓడిన గుజరాత్ చెన్నైపై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా అన్నది చూడాలి.